नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लोनी परवानिया प्रांतंलो ఒక బ్యాంకులో మహిళల బాత్రూంలో రహస్య ఫోన్ కెమెరాను పెట్టిన నిందితులకు జైలు శిక్ష పడింది. వివరాలలోకి వెళితే ఒక కువైట్ మహిళ పరవానియా ప్రాంతంలోని ఒక బ్యాంకుకు వెళ్ళింది. బ్యాంకుకు వెళ్ళిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆమె యొక్క కెమెరాను కనుగొనింది. అలాగే బాత్రూంలో ఇలా కెమెరా ఉందని చెప్పి బ్యాంకు అధికారులకు తెలియజేయడంతో కానీ బ్యాంకు అధికారులు సరిగా స్పందించలేదని చెప్పేసి ఆ యొక్క కువైటి మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఇద్దరు ప్రవాసులు యొక్క పని చేశారని చెప్పి అందులో ఒక ప్రవాసుడు భారతీయుడు మరొక ప్రవాసుడు ఈజిప్ట్ పౌరుడు. అలాగే విచారణలో భారతీయ పౌరుడు ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తే నన్ను ఇలా రహస్య ఫోన్ కెమెరా పెట్టాలని చెప్పి నన్ను తరచూ తిట్టేవాడు కొట్టేవాడని చెప్పేసి ఫోన్ కెమెరా గాని పెట్టకపోతే నువ్వే ఈ పనులు చేస్తూ ఉన్నావని చెప్పి బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి తనను తరచూ బెదిరించడం వల్ల నేను ఫోన్ కెమెరాను అక్కడ పెట్టానని చెప్పి అలాగే ఒక భారతీయుడు మనం చూసుకుంటే బ్యాంకులో క్లీనింగ్ కార్మికుడుగా పనిచేస్తూ ఉంటే ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉండేవాడు. భారతీయ కార్మికుడు మహిళల బాత్రూమ్ లో ఫోన్ పెట్టినప్పుడు ఆన్లైన్ ద్వారా ఆ యొక్క వీడియోను ఈజిప్ట్ వ్యక్తి వీక్షించేవాడని చెప్పి అలాగే వీరిని అరెస్ట్ చేసిన తర్వాత తాజాగా కోర్టు ముందు హాజరుపరచగా వీరిద్దరికి కఠినమైన శ్రమతో కూడిన 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి అలాగే వారి యొక్క మొబైల్ ఫోన్ ను జప్తు చేయాలని చెప్పి కోర్టు ఆదేశించింది. ఏది ఏమైనా సరే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద శిక్షలకు దారి తీస్తాయని చెప్పి ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తి చెప్పాడని చెప్పి భారతీయుడు ఈ పని చేయడం వల్ల అతను కూడా శిక్ష అనుభవించాల్సి ఉంది. అలాగే ముందుగానే ప్రతిఘటించి బ్యాంకు అధికారులకు గాని అలాగే యాజమాన్యానికి గాని ఫిర్యాదు చేసి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.